Hi friends, welcome back to our YouTube channel Aristotle Education Channel Simple English. ఈ వీడియోలో మనం will be యొక్క ఉపయోగం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. Will be అంటే ఉంటా ఉంటాను అనే అర్థం రావడం జరుగుతుంది. Will be అంటే ఉంటా ఉంటాను అనే అర్థము రావడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు ఉపయోగించాలంటే భవిష్యత్తు గురించి మనము మాట్లాడుతున్న సందర్భంలో will be ని ఉపయోగించాలి. అంటే రేపటి గురించి ఎల్లుండి గురించి మనం మాట్లాడుతున్న విషయంలో will be ని ఉపయోగించాలి. Will be అంటే ఉంటా ఉంటాను అనే అర్థం రావడం జరుగుతుంది. ఇందులో కొన్ని will be ని ఉపయోగించుకుంటూ కొన్ని పదాలను తయారు చేద్దాము మనము. I will be there. I will be there. నేను అక్కడ ఉంటాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఐ అంటే నేను, విల్ బి అంటే ఉంటాను, దేర్ అక్కడ, దేర్ అంటే అక్కడ, ఐ విల్ బి దేర్ నేను అక్కడ ఉంటాను. నెక్స్ట్ చూసినట్లయితే వి విల్ బి దేర్. వి అంటే మేము, విల్ బి అంటే ఉంటాము, దేర్ అక్కడ, మేము అక్కడ ఉంటాము, వీ విల్ బీ దేర్ మేము అక్కడ ఉంటాము. నెక్స్ట్ యూ విల్ బీ దేర్. యూ విల్ బీ దేర్ మీరు అక్కడ ఉంటారు. యూ విల్ బీ దేర్ మీరు అక్కడ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం మిత్రమా. హీ విల్ బి దేర్. హీ విల్ బి దేర్. హీ అంటే అతడు, విల్ బి అంటే మీకు తెలుసు, దేర్ అంటే కూడా మీకు తెలుసు, అతడు అక్కడ ఉంటాడు. హీ విల్ బి దేర్ అతడు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ She will be there. She will be there. ఆమె అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ విల్ బి దేర్. ఇట్ విల్ బి దేర్ అది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ దే విల్ బి దేర్. దే విల్ బి దేర్ వాళ్ళు అక్కడ ఉంటారు. సునీల్ విల్ బి దేర్. సునీల్ విల్ బి దేర్ సునీల్ అక్కడ ఉంటాడు. ఐ విల్ బి ఇన్ క్లాస్ రూమ్. చూడండి, ఐ విల్ బి ఇన్ క్లాస్ రూమ్ నేను తరగతి గదిలో ఉంటాను. నేను తరగతి గదిలో ఉంటాను. వెన్ విల్ ఐ బి ఇన్ క్లాస్ రూమ్. When will I be in classroom? ఎప్పుడు నేను తరగతి గదిలో ఉంటాను. చూడండి మిత్రమా, ఎప్పుడు నేను తరగతి గదిలో ఉంటాను. నెక్స్ట్ I will be there at 9 o'clock. I will be there at 9 o'clock నేను 9 గంటలకు తరగతి గదిలో ఉంటాను. నేను 9 గంటలకు తరగతి గదిలో ఉంటాను. I will be there at 9 o'clock. Will you be there? Will you be there? నీవు తరగతి గదిలో ఉంటావా? నీవు తరగతి గదిలో ఉంటావా? నెక్స్ట్ Yes, I will be there. Yes, I will be there. Yes, I will be there. అవును, నేను తరగతి గదిలో ఉంటాను. అవును, నేను తరగతి గదిలో ఉంటాను. ఇవి విల్ బి యొక్క ఉపయోగం గురించి మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో విల్ హ్యావ్ ఉపయోగం గురించి తెలుసుకుంటాము. అంతవరకు సెలవు, నమస్కారం.